నమస్కారం అండి, నా పేరు చెబ్రోలు కిరణ్ కుమారు. హైదరాబాద్లో ఒక సామాన్య మానవుడు ఒక ఆటో నడుపుతా 12 గంటలు కష్టపడితే అన్ని ఖర్చులు పాను 3000 రూపాయలు మిగులుతాయి. ఎట్లా పడితే అట్లా ఫైన్లు వేయటాలు, కేసులు రాయటాలు, ఈ దిక్కుమాల పథకాలు 10,000 ఇటాలు, 30,000 లాక్కోటాలు హైదరాబాద్లో నాకు ఎక్కడా కనపడలేదు. నేను డైరెక్ట్గా ఆటో డ్రైవర్తో మాట్లాడడం జరిగింది. సరదాగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నెలకు ఎంత సంపాదిస్తాడో మీకు తెలుసు, 50-60 వేలు. ఒక ఆటో డ్రైవర్, ఇందాక నేను మాట్లాడిన ఆటో డ్రైవర్ సురేంద్ర, పొన్నూరు దగ్గర ఇంటూరు అక్షరాల 90,000 రూపాయలు. రేపు వీళ్ళ పిల్లలు సీతారామయ్య స్కూల్లో, సిబిఎస్ఈ స్కూల్లో నేనే జాయిన్ చేపిస్తున్నాను. 6th క్లాస్కి 31,000, అడ్మిషన్ ఫీజు 2,500, 8th క్లాసు 33,000, అడ్మిషన్ ఫీజు 2,500, ఎన్సిసి ఫ్రీ. బ్రహ్మాండంగా ఉంది. నేను హైదరాబాద్లో ఆటో దొరుకుతా, మా పిల్లలు గుంటూరు సీతారామ స్కూల్లో కెన్నో నువ్వే జాయిన్ చేపించాలి, మాకు రేషన్ కార్డు తెప్పించారు ఇంటూరులో మా లైన్ లైన్కి, మేమందరం పక్కా టీడీపీ, రేషన్ కార్డు లేదు, ఓటర్ కార్డు గుంటూరులోనే రాపిస్తాను. మీకు ఆటో నడపాలి అనుకున్న వాళ్ళు, కష్టపడతాను రూపాయి సంపాదించుకుంటాను అన్నోళ్ళు హైదరాబాద్ ఎవరైనా రావచ్చు. రోజుకు 12 గంటలు కష్టపడండి, ఆయిల్ ఖర్చులు, ఆటో ఖర్చులు అన్ని పాను, మీకు అక్షరాల 3,000 రూపాయలు మిగులుతాయి. నెలకి 90,000, 40,000 రూపాయలు. మీరు మహా కష్టపడితే, మీరు రోజుకు ఫుల్ తాగినా కూడా మహా అయితే నెలకు 10,000 కన్నా కావు, మీ ఇష్టం. హైదరాబాద్లో ఈ 2 ఏళ్ళు ఈ దిక్కుమాలిన జగను పరిపాలనలో ఆంధ్రాలో ఉండే కన్నా హైదరాబాద్లో ఆటో దొరుకుంటా నెలకు 90,000. రేపు 24 తర్వాత ఈ విధంగా ఆటో వాళ్ళు హైదరాబాద్లో ఎట్లా సంపాదిస్తున్నారు, 24 తర్వాత ఆటో వాళ్ళు గుంటూరు, విజయవాడ అలా సంపాదిస్తారు. కానీ ఈ 2 ఏళ్ళు ఆటో వాళ్ళు ఆంధ్రాలో బతకలేరు. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయినా మీరు నన్ను తిట్టుకు